నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కడప ఎంపీ అభ్యర్థిగా టీడీపీ అధిష్టానం సౌభాగ్యమ్మని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే దస్తగర్ చేసిన కామెంట్స్ ఏంటి అని అంటే, కేవలం సీటు కోసమే వివేకానంద గారిని హత్య చేశారన్నట్టుగా కూడా దస్తగర్ వ్యాఖ్యానించడం జరిగింది. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ రాజశేఖర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రాజశేఖర్ గారు. నమస్తే అండి. సో రాజశేఖర్ గారు, దస్తగర్ చేసినటువంటి కామెంట్స్ ఎలా ఉన్నాయనంటే, రాబోయే ఎన్నికలకు సంబంధించి హైలైట్గా ఈయన వివేకానంద గారి హత్య కేసు నిలబడుతోంది, అలాగే కేవలం ఎంపీ సీటు కోసమే, కడప ఎంపీ సీటు కోసమే వివేకానంద గారిని హత్య చేశారు అనేటువంటి కామెంట్స్ కూడా దస్తగర్ చేయడం జరిగింది. సో అండ్ ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధిష్టానం వివేకానంద గారి సత్యమణి సౌభాగ్యమ్మ గారిని కడప ఎంపీగా నిలబెట్టడానికి ఆలోచిస్తున్నారన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి మీరేమంటారు? ఏదైతే మనం ఈరోజు దాదాపు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి దాదాపు 5 సంవత్సరాలుగా వస్తా ఉంది. 5 సంవత్సరాల నుంచి కూడా ఆయన యొక్క హత్య కేసులో నిందితుల్ని పట్టుకోవడంలో ఎటువంటి పురోగతి లేకపోవటం, దీని మీద వాళ్ళ ఏదైతే వివేకానంద రెడ్డి గారి అమ్మాయి ఉన్నారో డాక్టర్ సునీత గారు అలుపెరగిన పోరాటం చేస్తూ ఉంది. దీని మీద ప్రభుత్వం కూడా, అంటే ఏదైతే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఈ వైసీపీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు సిబిఐ దర్యాప్తు కోరటం, మరి అదే వైసీపీ ఈరోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అదే సిబిఐ కాదు మేమే స్వయంగా ఎంక్వైరీ చేస్తామని చెప్పడం, తర్వాత కోర్టుకి వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ చేయించడం, ఆ సిబిఐ ఎంక్వైరీ కూడా మరి ఎందుకని ఈ రోజు వరకు కూడా అది ప్రొలాంగ్ అవుతా వస్తూ ఉంది. ఆ నిందితుల విషయంలో ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం నిందితులు కాపాడుతుంది, ఏదైతే నిందితులు కాదు హంతకుల్ని కాపాడుతుంది అనేది సునీత గారి యొక్క వాదన. ఈ రోజు కూడా మనం చూస్తూనే ఉన్నాం, ప్రతిరోజు కూడా ఆవిడ చెప్తానే ఉంది. ఏదైతే దస్తగిరి ప్రధానమైన నిందితుడిగా పేర్కొనబడినటువంటి దస్తగిరి అప్రూవర్గా మారి మరి అతను కూడా బహిరంగంగానే వ్యాఖ్యలు స్టేట్మెంట్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏ తర్వాత ఏదైతే వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన ఉదంతం మీద ప్రజల్లో అనేకమైన అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలు నివృత్తి చేసేంత విధంగా మరి దర్యాప్తు కూడా చేయడంలో మరి ఏదైతే ఈ దర్యాప్తు సంస్థలు ఉన్నాయో మరి వాళ్ళ యొక్క దర్యాప్తును మరి వేగవంతంగా చేయకపోవటం, మరి నత్తనడకను సాగటం కూడా అనేక అనుమానాలు తావిస్తూ ఉంది. కాబట్టి ఏదైతే సునీత, డాక్టర్ సునీత ఆరోపిస్తూ ఉందో ఆరోపణలకు బలం చేకూర్చే విధంగానే ఈ యొక్క పరిణామాలన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇక మీరు ఏదైతే ఇక ప్రభుత్వం చివరి దశ ఏదైతే ఎన్నికల మనకి ఎలక్షన్స్ అసెంబ్లీ ఎన్నికలకు గడువు దగ్గర పడుతున్న కొద్దీ ఈ విషయాన్ని రాజకీయంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారటంతో మరి ఏదైతే ఈ రోజున మనకు వినిపిస్తూ ఉంది, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఏదైతే ఆ కడప జిల్లాలో ఉన్న తెలుగుదేశం నాయకులు వివేకానంద రెడ్డి గారి సత్యమణి సౌభాగ్యంని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల్లో నిలబెట్టాలి, ప్రజల యొక్క మద్దతును కూడా కూడగట్టాలన్న ఉద్దేశంతో మరి అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. చూద్దాం, కడప ఎంపీగా సౌభాగ్యమ్మ గారు కనుక నిలబడినట్లయితే ఖచ్చితంగా ఆ ప్రభావం అధికార పార్టీకి మీద ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి యొక్క రాజకీయ భవిష్యత్తులో ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా పులివెందుల నుంచి మరి గెలవడం జరిగింది. అదేవిధంగా 2 సార్లు కడప ఎంపీగా కూడా మరి ఆ రోజుల్లోనే 2004లోనే ఆయన 90,000 మెజార్టీతో కడప లోక్సభకి నుంచి ఎన్నికవడం జరిగింది. తర్వాత 2014లో కూడా ఆయన దాదాపు 100,000 మెజార్టీని సాధించడం జరిగింది. తర్వాత ఎమ్మెల్సీగా మరి కిరణ్ కుమార్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఎమ్మెల్సీగా మరి రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. అంటే రాజకీయ నేపథ్యంగా కడప ఏదైతే కడప జిల్లాతో ఆయనకి ఆ కుటుంబానికి, ఆయన వివేకానంద రెడ్డి గారికి కానీ వివేకానంద రెడ్డి గారి కుటుంబానికి కానీ ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజున ఆయన మరణానంతరం ఈ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మరి వారి సతీమణి సౌభాగ్యం గారు కనుక కడప ఎంపీగా నిలబెట్టినట్లయితే ఖచ్చితంగా ఆ ఎంపీ నియోజకవర్గం, ఆ ఎంపీ సంబంధించిన ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో ఖచ్చితంగా వైసీపీకి కేక్ వాక్ అనేది ఉండదు, ఏదైతే విజయం సాధించడానికి కేక్ వాక్ ఉండదు, ఖచ్చితంగా ఆ ప్రభావం ఉంటుంది. వైసీపీ కూడా ఆ ప్రభావాన్ని తీవ్రంగా ఎదుర్కొనక తప్పదు. అంటే ఇక్కడ రాజశేఖర్ గారు, ఎన్నికల అంశంగా వివేకానంద గారి హత్య మారబోతుంది అనేటువంటి అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేయడం జరుగుతుంది. అలాగే వివేకానంద గారి కుమార్తె డాక్టర్ సునీత కూడా కొన్ని కామెంట్స్ చేశారు. సో మా నాన్నగారి హత్యకి ఎవరైతే కారకులు అయ్యారో వాళ్ళకి శిక్ష పడాలి అని అంటే మీరు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయొద్దు అనేటువంటి స్టేట్మెంట్ కూడా ఆవిడ ఇవ్వడం జరిగింది. సో దాని గురించి ఆవిడ కూడా
ఆవిడ వాదన ఆ రోజు మనం ఆవిడ మన జరిగిన ప్రెస్ మీట్ లో కూడా ఆవిడ ఆ విషయంలో చెప్పారు. ఏదైతే నా తండ్రి మరణానికి న్యాయ మరణానికి సంబంధించిన వాస్తవాలు బయటికి రావాలన్నా, హంతకులకు శిక్ష పడాలన్నా ఈ ప్రభుత్వం ఉండకూడదు, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలి అని చెప్పి ఆవిడ పిలుపు జరిగింది. కాబట్టి ఆ రూపేణా కూడా మనం ఏదైతే వాళ్ళ కుటుంబం రాజకీయాల్లోకి రాచే అవకాశం ఉంది. పర్టికులర్గా వివేకానంద రెడ్డి గారి మిసెస్ సౌభాగ్యమ్మని రాజకీయాల్లోకి తీసుకురావాలనే ఆలోచన కూడా దానిలో ఒక భాగమే. సో అంటే ఇప్పుడు అవినాష్ రెడ్డి పై పోటీ చేయడానికి సౌభాగ్యమ్మ గారిని టీడీపీ అధిష్టానం ఆలోచిస్తోందని చెప్పేసి అని అంటున్నారు కదా, సో ఖచ్చితంగా మరోసారి కూడా కడప ఎంపీగా అవినాష్ రెడ్డి పోటీ చేసేటువంటి అవకాశం ఉందా వైసీపీ నుంచి? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే అవినాష్ రెడ్డి గారి మీద వచ్చిన ఆరోపణల్ని దాని ప్రభుత్వం కూడా దాన్ని తిప్పుకుంటే ప్రయత్నం ఏం చేయట్లేదు. అవినాష్ రెడ్డి గారి మీద వచ్చిన ఆరోపణ దృష్ట్యా నిజంగా చర్యలు తీసుకోవాల్సి వస్తే ప్రభుత్వం ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం ఎప్పుడో చర్యలు తీసుకోవాల్సిన ఉండేది, కానీ అటువంటిది ఏమీ లేదు. కాబట్టి అవినాష్ రెడ్డి గారికి తిరిగి మళ్ళా కడప ఎంపీగా అవకాశం వస్తుంది అనేది గట్టి వాదన జరుగుతూ ఉంది. ఇక ఈ మధ్య మొదటి నుంచి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ఎంపీలకి సీట్లు ఇవ్వకుండా బదిలీలు చేస్తూ వస్తున్నారు ప్రతి చోట కూడా. మరి కడప ఎంపీ స్థానానికి సంబంధించి మళ్ళీ అవినాష్ రెడ్డిని ఇక్కడ నిలబెట్టేటువంటి అవకాశం ఉందా? మార్పులు చేర్పులు ఏమి ఉండవంటారా కడప ఎంపీ స్థానానికి? ఏదైతే అవినాష్ రెడ్డి ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ సునీతమ్మ పదే పదే ఆరోపణలు చేస్తా ఉందో, మరి ఈ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా అవినాష్ రెడ్డి గారిని దీని మీదకి వచ్చే విషయంలో ఆయన ప్రమేయం, ఆయన యొక్క ప్రమేయం ఉంది వచ్చే ఉదంతంలో హంతకుల వెనకాల అవినాష్ రెడ్డి గారి యొక్క హస్తం ఉందనే ఆరోపణలు పదే పదే సునీతమ్మ గారి కానీ వచ్చిన ఈ ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఒకవేళ అవినాష్ రెడ్డి గారిని కనుక కడప ఎంపీగా అభ్యర్థిగా ప్రకటించకపోతే ఆరోపణలు బలపరిచినట్టు అవుతుంది అనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉండొచ్చు, ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉండొచ్చు. కాబట్టి ప్రజలు ఏదైతే అవినాష్ రెడ్డి గారు కూడా పదే పదే చెప్తున్నారు నాకు ఎటువంటి సంబంధం లేదు, కేవలం వాళ్ళ కుటుంబం సంబంధించిన వ్యక్తిగత వ్యవహారమే వివేకానంద రెడ్డి గారి హత్యకు దారితీసి ఉంటుంది కానీ నాకు ఎటువంటి సంబంధం లేదని ఆయన కూడా చెప్తున్న తరుణంలో ఆయన కనుక అభ్యర్థిగా మార్చినట్టయితే దాన్ని ప్రజలు కూడా ప్రజల ముందు దాన్ని సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా వైసీపీ పార్టీ టికెట్ అనేది అవినాష్ రెడ్డి గారికి. సో మొదటి నుంచి కూడా అయితే వైఎస్ శర్మిల గానీ లేకపోతే డాక్టర్ సునీత గానీ కడప ఎంపీగా పోటీ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడేమో తెర మీదకి వివేకానంద రెడ్డి గారి భార్య సౌభాగ్యమ్మ గారి పేరు వినిపిస్తోంది. అంటే ఇక్కడ డాక్టర్ సునీత వేరే పార్టీ నుంచి ఏమైనా పోటీ చేసేటువంటి అవకాశం ఉందా టీడీపీ నుంచి సౌభాగ్యమ్మ గారు పోటీ చేస్తున్నట్లయితే? ఎందుకంటే తల్లి పోటీ చేస్తున్నప్పుడు అందులో తల్లి కూడా వైసీపీ తరఫున కాదు కదా, తల్లి తెలుగుదేశం పార్టీ పోటీ చేయాలనేది అక్కడ పార్టీ శ్రేణులు ఆలోచన చేస్తున్న తరుణంలో ఒకవేళ సునీతమ్మ పోటీ చేసినా ఆ రకంగానే వైసీపీకి ఆపోజిషన్ ఉన్న పార్టీ నుంచి పోటీ చేస్తుంది, కానీ తల్లికి పోటీగా మళ్ళీ ఇంకో పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే వైఎస్ శర్మిల సునీతకి మొదటి నుంచి చేదోడు మాదోడుగా వెన్నంటే ఉన్నారు కాబట్టి వైఎస్ శర్మిల ఉన్నటువంటి పార్టీలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి సునీతికి కూడా టికెట్ ఇప్పించేటువంటి అవకాశం ఉందని అప్పట్లో ఊహాగానాలు వచ్చాయి. ఇప్పుడు ఒకే నియోజకవర్గం నుంచి తల్లి కూతురు ఇద్దరు పోటీ చేసినట్టయితే అది వైసీపీకి అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. అంటే సౌభాగ్యమ్మ గారు టీడీపీ నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి అనుకోవచ్చా? ఖచ్చితంగా అవకాశం. ఇప్పుడు రాజకీయ పరిణామాలు అదే జరుగుతూ ఉన్నాయి కదా, ఏదైతే ప్రభుత్వం తరఫున ఎటువంటి స్పందన లేకపోవడం, దర్యాప్తు సంస్థలు దర్యాప్తును వేగవంతంగా నిర్వహించకపోవడం ఇవన్నీ కూడాను ఏదైతే అదే ఈ వివేకానంద ఫ్యామిలీ రాజకీయ పరంగా కూడా ఉండుంటే గనక ఖచ్చితంగా ఒత్తిడి వేరే విధంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఆ ఫ్యామిలీ ఆ కుటుంబం ఆ రకంగా ఆలోచన చేస్తూ ఉండదేమో. కాబట్టి తెలుగుదేశం నాయకులు కూడా సౌభాగ్యం గారికి అవకాశం ఇవ్వాలనేది ఆ పార్టీ అధిష్టానం మీద స్థానిక నాయకత్వం కూడా ఒత్తిడి తీసుకొస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది కదా మనకు అందుతున్న వార్తల ప్రకారం. అలాగే టీడీపీ అయితే ప్రజాకోర్టులోనే ఈ హత్యకు సంబంధించి న్యాయం చేకూర్చేటువంటి న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా భావిస్తున్నట్లుగా మనకు వార్తలు వస్తున్నాయి. మరి టీడీపీ నుంచి కడప ఎంపీగా సౌభాగ్యమ్మ గారు పోటీ చేసేటువంటి అవకాశం ఉందా లేదా అని వేచి చూద్దామండి. థ్యాంక్ యూ రాజశేఖర్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. సో కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించాలని చెప్పేసి టీడీపీ అధిష్టానం ఆలోచిస్తోంది. అది కూడా వివేకానందరెడ్డి గారి సతీమ అనేటువంటి సౌభాగ్యమ్మ గారిని. మరి కడప ఎంపీగా
సౌభాగ్యమ్మ గారు పోటీ చేసేందుకు అవకాశం ఉందా? వివేకానంద గారు హత్య కేసుకు సంబంధించి తీర్పు అనేది ప్రజాకోర్టులోనే వస్తుందన్నట్టుగా టీడీపీ భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి, మరి ఎలా జరిగేటువంటి అవకాశం ఉందా?